Hi friends, welcome to AVN Concepts. Friends, this video lo ESIC card ni online lo e vidhanga download chesukovali ipudaithe cheppabothunnanu. Deen kosam aithe meeru Chrome browser ni open cheyandi friends. Open chese search bar lo ESIC and type chesi search cheyandi. Search chesaka ikkada chudandi employee state insurance corporation ani cheppesi oka link kanipistundi kada, deen paina aithe click cheyandi. Click chesaka next meeku ee vidhanga page anedi open avadam jarugutundi annamata. Ikkada chudandi insured person ani cheppesi untundi. Okay, deen paina aithe click cheyandi. Insured person, okay. Ippudu okay cheyandi, redirect avutundi, login page aithe open avutundi anamata next. Okay, meeku ee vidhanga login page aithe open avadam jarugutundi anamata. Ikkada language anedi change chesukondi, english pettukondi, hindi untundi. Okay, ippudu manaki login page aithe ee vidhanga open ayindi kada. Ikkada vachesi మీరు చూడండి, ఇందులో యూజర్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కనుక ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఒక మనకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కింది. దీనిపైన క్లిక్ చేసి మీరైతే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే ఇందులో అవ్వాలన్నమాట. రిజిస్ట్రేషన్ అయితేనే మీరు లాగిన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఎలా చేసుకోవాలో తెలియదు అనుకుంటే కనుక నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను ప్రీవియస్గా. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఏంటంటే ఇన్సూరెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సరే, అలాగే క్యాప్చా ఇప్పుడు లాగిన్ చేయండి. ఓకే, ఓపెన్ అయింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసేయండి పేజ్ని. క్లోజ్ చేసేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు వ్యూ ప్రింట్ ఈ పహచాన్ కార్డ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నేమ్ దగ్గర మీ నేము, అలాగే ఎంప్లాయర్ నేమ్ దగ్గర కంపెనీ యొక్క నేము, అలాగే ఎంప్లాయర్ కోడ్ దగ్గర కంపెనీ యొక్క కోడ్ కనిపిస్తాయి అన్నమాట మనకి ఈ విధంగా. ఈ చివరిలో చూడండి, వ్యూ ప్రింట్ ఈ పహచాన్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ యొక్క ఏసఐ కార్డు అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కింద చూస్తే కనుక మీకు ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కింది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను నేను ముందు, డౌన్లోడ్ అయ్యాను అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు పీడిఎఫ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మీకైతే ఎస్ఐ కార్డు అనేది ఓపెన్ అయింది ఈ విధంగా. మీరు అది ప్రింట్ తీసేసుకుని, ఓకే, ఇక్కడ చూడండి మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, కరెంట్ ఎంప్లాయర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీ ఫ్యామిలీ ఫోటో. ఓకే, ఎస్ఐకి ఎవరైతే ఎలిజిబుల్ ఇక్కడ ఉన్నారో, మీతో పాటు మీ ఫాదర్, మీ మదర్ ఉంటారు కదా, వాళ్ళ తరఫు ఫోటో, మీ ఫ్యామిలీ యొక్క ఫోటో అనేది ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట. అంటించాలి, అతికించాక ఈ చివరిలో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సైన్ చేయాలి. ఈ కింద వచ్చేసి ఎస్ఐ ఆఫీసర్ లేదంటే ఎంప్లాయర్, ఓకే, కంపెనీలో ఎంప్లాయర్ సైన్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట కింది. ఓకే, వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసినాక మీకైతే ఇది అప్పుడు ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఇది మీకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ అయితే కనుక మీరు డైరెక్ట్ ఈఎస్ఐ హాస్పిటల్కి ఈ కార్డు తీసుకొని పోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ఈఎస్ఐ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మీరు ప్రింట్ తీసేసుకొని, ఓకే, మీ యొక్క ఫ్యామిలీ ఫోటోని అండ్ అలాగే మీ సైన్ చేసి, అలాగే ఎంప్లాయర్ సైన్ సిగ్నేచర్ అండ్ అలాగే స్టాంప్ వేస్తే కనుక మీకు ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేశాక మీరైతే హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు అప్పుడు ఈ కార్డు తీసుకొని డైరెక్ట్గా ఈఎస్ఐ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.